వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట, దానికి కారణమేంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి. ఒక ఆ పని చేసినాం మనం, పదేని నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తే వాటికి పిచ్చోళ్ళు లేక ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపహాస్యం చేసిన అసెంబ్లీలో, కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రెపిల్లలు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసిండ్రు. ఇక్కడనో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తేలిగడుతుందని భయపడ్డ తెలంగాణ, ఎంతోమంది పాము కాటు కూడా చచ్చిపోయిన తెలంగాణ 2014 ముందు, దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్ట చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. ఎస్, డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసినాం. ఇవన్నీ అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపు చేసినాం. ఎంత బాగా అయిన ఉండే మన పల్లెలు, ఎంత అద్భుతంగా తయారైన ఉండే హరితహారం చెట్లతోని, పల్లె ప్రకృతి వనాలతోని, క్రీడా ప్రాంగణాలతోని, పల్లె బాట పట్టణ బాట, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైన ఉండే. ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను రాష్ట్రం లేదురా అంటే ఒక తెలంగాణ. ఇండియాలో ప్రతి ఊర్లో పార్క్ ఉన్న రాష్ట్రం ఏదిరా అంటే తెలంగాణ. జిఎస్డిపిలో 1 ఇవ్వాలిరా అంటే తెలంగాణ. పర్ క్యాప్టర్ 1 ఇవ్వాలంటే తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్ళిచ్చినోడు ఎవడరా అంటే తెలంగాణ. నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవడరా అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని 1 ఉన్నాం మనం? అన్నీ ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషపగాలి వస్తుంది, కొన్ని విష ప్రచారాలకో, అత్యాశలకో, అడ్డగోలు హామీలకో ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాప్యం చేయి. 1.8%తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండ పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండ పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ అదే పనిచేసినాం మనం. ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది? రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు.